హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మేకర్. ఈ వీడియోలో మనము పొటాటోస్ క్యారెట్లతోటి హోటల్ స్టైల్ పూరి కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పూరి కర్రీ హోటల్ స్టైల్లో మనకి రావాలంటే, టేస్టీగా రావాలంటే ముందుగా పొటాటోస్ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. తీసుకున్న పొటాటోస్ని క్యారెట్లని కుక్కర్లో కానీ లేకపోతే విడిగా గిన్నెలో కానీ ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. హోటల్ స్టైల్లో పూరి కర్రీ ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం వీటిని ఉడికించుకొని ముక్కలు చేసుకొని ఉడికించుకుంటే ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ముందే పొటాటోస్ ఉడికించుకొని పీల్ చేసి ఆ తర్వాత చేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే ఈజీగా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఈ పొటాటోస్ని ఉడికించుకున్నామంటే క్యారెట్లని వీటిని మ్యాషర్తో కానీ స్పూన్తో కానీ ఇలా సగం వరకు మ్యాష్ చేసుకొని మిగతా వాటిని అలాగే వదిలేసి కర్రీ వండుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పూరి కర్రీ ఈజీగా సింపుల్గా హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర 1/2 స్పూను, 1/2 స్పూన్ ఆవాలను ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 ఉల్లిపాయని, 4-5 పచ్చిమిర్చి సన్నగా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పూరి కర్రీకి ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాము. కలర్ మారిపోకుండా చూసుకొని ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని క్యారెట్ని మ్యాష్ చేసి వాటర్తో సహా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని 2-3 నిమిషాలు ఉడికించుకున్నామంటే కర్రీ ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇందులో మనము రెడ్ చిల్లీ పౌడర్ని వాడట్లేదు, కారానికి పచ్చిమిర్చిని మాత్రమే వాడాము. అందుకే క్వాంటిటీని బట్టి ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ శనగపిండిని కర్రీలో యాడ్ చేయాలి. డైరెక్ట్గా యాడ్ చేస్తే ఉండలు కట్టేస్తుంది. వాటర్లో ఈ విధంగా కలిపి ఉండలు లేకుండా కలిపి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. కర్రీ బాగా ఉడికిపోయింది. ఒకసారి మూత తీసి మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి వాటర్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత కూడా మీకు ఎంత చిక్కదనం కావాలో, చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కబడిపోతూ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎంత లూజు కావాలో ఈ శనగపిండి యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ని చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దింపుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ ఉడికిపోయింది. మనం శనగపిండి వాటర్ వేసిన తర్వాత కూడా 2 నిమిషాలు ఉడికించుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. పూరితే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వేడివేడిగా హోటల్ స్టైల్ పూరి కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నటువంటి కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎప్పుడు పూరి చేసుకున్నా ఈ విధంగానే చేసుకోవాలనిపించే విధంగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.